కృషి పాల్. నాకు అర్థమైనటువంటి విషయం, బైబిల్లో ఎక్కడా కూడా స్వేచ్ఛ అన్నది లేదు. నాకు అర్థమైనటువంటి విషయం, బైబిల్లో ఎక్కడా కూడా స్వేచ్ఛ అన్నది లేదు. దీనికి ఆన్సర్ చెప్పాలి మీరందరూ ఖచ్చితంగా. తను అడిగిన విషయాలకి మనం సమాధానం చెప్తాం. అసలు ఎవరు ఇతను పాస్టర్ అవ్వమన్నారు? కేవలం పాస్టర్ నిలబడి చెప్తుంటే వీళ్ళందరూ వింటున్నారు, అది ఇన్స్పిరేషనల్ అనిపించింది. నాకు ఇన్స్పిరేషనల్ అనిపించింది. మనుషుడు చేయడానికి ఎటువంటి ఫ్రీడమ్, స్వేచ్ఛ లేదు. క్రైస్టన్ ఫాలో అవుతాం అంటూ క్రిస్టియానిటీలోకి వచ్చిన వాళ్ళని ఎప్పుడు మనం ఆపలేదు, అలాగే వెళ్తున్న వాళ్ళని కూడా మనం ఆపవలసిన అవసరం లేదు. మూడు రెఫరెన్సులు కూడా ఇదే విషయం చెప్పబడుతుంది. ఇతనికి ఈ మూడు రెఫరెన్సులు తెలియదేమో. ఎవరి గురించి చెప్పబడుతుందో, ఒక దేశాన్ని గురించి చెప్పబడుతుంది. అదే ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయము. ఒక సింగిల్ వ్యక్తికి ఎవరు విగ్రహ ఆరాధన చేస్తారు? వాళ్ళు తండ్రి చేస్తేనే కుమారుడు చేస్తారు. కంప్లీట్గా డిఫరెంట్. ఇక్కడ ఎవరు చేసిన వాళ్ళ పాపాలకి వచ్చే శిక్ష ఇక్కడ వివరించబడుతుంది. ఇలాంటి వాళ్ళు వచ్చి దేవుడికి నాయంగా అంటారని దేవుడు క్లియర్గా ఎస్కేల్ 18వ అధ్యాయంలో రాయించారు. దేవునిలో న్యాయం లేదని చెప్పడానికి హూ ద హెల్ ఆర్ యూ? మరణాత, వెల్కమ్ బ్యాక్ టు ద పేజ్ ఆఫ్ బైబిల్ మిస్టరీస్ అండ్ ప్రూఫ్స్. ఈరోజు కూడా ఒక కొత్త అంశంతో మీ ముందుకు వచ్చాను. థంబ్నైల్ చూసినట్టు మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది, కృషి పాల్. యాక్చువల్లీ దీని గురించి నేను స్పందించకూడదని అనుకున్నాను. చాలామంది నాకు మెసేజెస్ చేశారు దీని మీద మీ అభిప్రాయం తెలుపమని. ఊర్లో పెళ్ళికి కుక్కల హడావిడి అన్నట్టు తను క్రిస్టియానిటీ నుంచి బయటకు వెళ్ళిపోతే అదిగో మా ధర్మంలోకి వచ్చేసాడు, గర్భాపీసే అయిపోయాడు అనేసి నన్ను కూడా, నా వీడియో క్లిప్స్ కూడా పెట్టి ఇద్దరిని కలిపి ట్రోల్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. అందుకనే దీని గురించి మాట్లాడాల్సిన అవసరం నాకు వచ్చింది. అసలు ఎవరి కృషి పాల్? ఒకసారి వీడియోస్ చూడండి. ఒక క్రైస్తవునిగా ఈ మాట మనం చాలాసార్లు వినుంటాం, అయినా పర్లేదు. ఒక క్రైస్తవునికి ప్రార్థన పోగొట్టేసిందంటే, వాక్యం పోగొట్టేసిందంటే, లేదా దేవుని పట్ల ఆసక్తి తగ్గిపోయింది అని అంటే వాడు ఆత్మీయ విషయంలో చచ్చిపోయాడు. నువ్వు దేవుని ప్రేమిస్తున్నారా? నిజంగా దేవుని ప్రేమించేవారు అయితే లోకాశ్రమను ద్వేషించే వారిగా ఉంటారు. ఒకవేళ అలాంటి స్వభావం కనుక మనలో లేకుంటే, నిజం చెప్తున్నాను, మనం దేవుని ప్రేమించేవారం కాదు, మనం దేవుని ప్రేమించాం. అబ్రహాము దేవుని మార్గాన్ని విడిచిపెట్టాడు, దావీదు దేవుని మార్గాన్ని విడిచిపెట్టాడు, సంసోను దేవుని మార్గాన్ని విడిచిపెట్టాడు, అలాగే యోనా దేవుని మార్గాన్ని విడిచిపెట్టాడు. కానీ వీళ్ళందరూ తెలుసుకుని తిరిగి వచ్చారు. రీసెంట్ ఎప్పుడు తెలుసుకున్నారు? ఇంతకాలం దేవుని మార్గాన్ని విడిచిపెట్టాడు. చేస్తున్నది తప్ప. మనుషులు మనం అనుకున్నంత మంచోళ్ళేం కాదు. టైం వచ్చినప్పుడు అదే బయటకు వస్తాయి. దేవుని గురించి ప్రకటించిన వ్యక్తే, లోకాశుల గురించి ప్రకటించిన వ్యక్తే, పాపాన్ని గురించి ప్రకటించిన వ్యక్తే. కానీ సడన్గా ఏమైందో తెలీదు, లోకం మీద ఆశ పుట్టింది. లోకంలో లోకాశలతో సతమతం అవుతూ కొన్ని వీడియోస్ చేయడం జరిగింది. నమ్మితే రక్షింపబడతాడు, నమ్మకపోతే ఎందుకు శిక్ష విధించబడాలి, ఎందుకు నరకానికి వెళ్తారని దేవుడు చెప్పాడు. ఇదేం న్యాయం? స్వేచ్ఛ ఎక్కడుంది? నమ్మకపోయిన వాళ్ళని నరకంలో వేయడం న్యాయమా? అంటే మనుషులకి స్వేచ్ఛ లేదా అంటూ మాట్లాడడం జరిగింది. మొత్తానికి బైబిల్ అంతా చదివి పరిశీలించి పరిశోధించి అర్థం చేసుకున్నటువంటి విషయం ఏంటంటే, నాకు అర్థమైనటువంటి విషయం, బైబిల్లో ఎక్కడా కూడా స్వేచ్ఛ అన్నది లేదు. రెండవ విషయంగా ఏంటంటే, బైబిల్లో న్యాయం కూడా లేదు. న్యాయం కూడా అందులో లేదు. ఈ రెండు విషయాలు పక్కాగా నేను చెప్పగలను విత్ ఆధారాలతో. దీని విషయంలో ఎవరైనా నాతో మాట్లాడాలనుకుంటే ఖచ్చితంగా మాట్లాడచ్చు. ఎందుకంటే ఇంకెవరు కూడా బైబిల్లో స్వేచ్ఛ ఉంది, న్యాయం ఉంది అని ఇతరులను మోసం చేయడానికి అయితే వీల్లేదు. ఈ విషయం మాత్రం పక్కాగా చెప్పగలను, నేను ఆధారాలు కూడా ఇవ్వగా. లేదు, నేను చెప్పేది తప్పు అని ఎవరైనా నిరూపించగలిగితే నిరూపించవచ్చు, దానికి ఏం అభ్యంతరం లేదు. ఖచ్చితంగా మాత్రం నేను నిరూపించగలను, బైబిల్లో న్యాయం లేదు, రెండవది స్వేచ్ఛ, ఈ రెండు లేవు. ఇదే విషయాల మీద మేము మా టీం తనకి వాక్యానుసారంగా బోధించడం జరిగింది. మా టీం ఉన్న ఒక గ్రూప్లోకి చేరినప్పుడు తనకి అనేక మంది వాక్య రూపంలో అర్థమయ్యే రీతిలో చెప్పడానికి చాలా ట్రై చేశారు. కానీ అదే ధోరణిలో అతను ఉండడం జరిగింది. నేను కూడా అనేక సార్లు చెప్పడానికి ట్రై చేశాను. అండ్ నేను కూడా స్పందించి నేను కూడా మెసేజెస్ చేయడం జరిగింది. ఒకవేళ మీకు ఓపిక ఉంటే కనుక నేను స్క్రీన్ షాట్స్ పెడతాను, అదే మ్యాటర్ కింద కామెంట్ బాక్స్లో పెడతాను, మీరు చదువుకోండి.
అయినా సరే అదే ధోరణిలో ఉన్నాడు. కొన్నాళ్ళ తర్వాత సినిమా పాటలు పాడడము, సినిమా డాన్సులు వేయడం స్టార్ట్ అయింది అండ్ చాలామంది మన ఫాలోవర్స్ అందరూ, తన ఫాలోవర్స్ అందరూ చెప్పడం జరిగింది, ఏంటి లోకాషల్లో ఇలా మారిపోయేంటి బ్రదర్, తప్పు బ్రదర్, లోకాషల్లో పడిపోకో అని. చాలామంది మనం ఇలా ఇలాంటి దారిలో వెళ్ళకూడదు, దేవుని పని మానేసి ఇలాంటి వీడియోలు చేయడం ఏంటని చాలామంది చెప్పడం జరిగింది. అప్పుడు స్వేచ్ఛ లేదో అంటూ మళ్ళీ వీడియోలు చేయడం స్టార్ట్ చేశాడు. మళ్ళీ పేరుకి పాస్టర్, బైబిల్ ట్రైనింగ్ తీసుకున్నాడంట, పాస్టర్ అంట, వాక్యాన్ని బోధించేవాడంట, సంఘంలో బోధించేవాడంట. మరి ఏ సంఘాలు ఏంటో కొన్ని వివరాలు అయితే మన ఈ ఇంటర్వ్యూలో చూడడం జరిగింది. కానీ నిజంగానే ఒక సంఘం ఉందా, ఆ సంఘంలో బోధించారా అనేది మనకి తెలియని విషయాలు. కానీ ఎందుకు స్పందించాల్సి వచ్చిందంటే తను సవాలు విసురుతున్నాడు. క్రైస్తవానికే సవాలంట, బైబిల్లో తప్పుడు బోధలు ఉన్నాయంట, బైబిల్లో న్యాయం లేదంట, దేవుడు అన్యాయస్తుడంట, బైబిల్లో తప్పులు ఉన్నాయంట, ఈ విషయాలన్నీ చెప్తే నా గురించి మాట్లాడండి లేదంటే లేదు అని ఒక అన్యుడి దగ్గరికి వెళ్ళి నెపాలు వేస్తున్నాడు. మరి స్పందించకుండా ఉండాలా? ఎవరైతే బైబిల్ సత్యము, అందులో ఎటువంటి అన్యాయం లేదు, అందులో సర్వసత్యం ఉన్నది, అది అన్ని గ్రంథాల కంటే ఉన్నతమైనదని ఎవరైతే చెబుతారో వారందరికీ కూడా నా వంతుగా నేను అందులో అన్యాయం ఉందని నిరూపించగలుగుతాను. నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలే కానివ్వండి, ప్రశ్నలే కానివ్వండి. క్రిస్టియానిటీలో ఎవరైనా కానీ దాటి తప్పు అని నిరూపించగలిగినటువంటి సామర్థ్యం ఉంటే ఖచ్చితంగా వారు నాతో మాట్లాడచ్చు. నేను చిన్నవాడిని అని చెప్పి నన్ను వదిలేస్తే వాళ్ళకి ప్రమాదం. ఇంకోటి విషయం ఏంటంటే నేను మరి ముఖ్యంగా విజయప్రసాద్ రెడ్డి అన్న గారితో మాట్లాడాలి అనుకుంటున్నాను. ఎందుకంటే అన్నయ్య మీతో కానివ్వండి, లలిత మీతో కానివ్వండి, చాలా మందితో కూడా నేను నిరూపిస్తాను కూర్చున్న డిబేట్లు అని చెప్పి చాలా సార్లు చెప్తాను. నేను చెప్తే మాట్లాడే మీ దాకా ఎందుకు, నేనో చెప్పగలుగుతాను, నేనే నిరూపించగలుగుతాను అన్యాయం ఉందని అని చెప్పేసి అన్నకు కూడా నా తరపు నుంచి చిన్న రిక్వెస్ట్ ఇస్తున్నాను. ఛాలెంజ్ అని చెప్పను, చిన్న రిక్వెస్ట్ అనమాట. మీకు ఇష్టమైతే నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. నా నెంబర్ వచ్చేసి 8499848049. మీరు చిన్న విజిట్ కలిసిన అన్న నేను మీకు ఫోన్ చేసి చెప్తాను, మీరు ఎక్కడ ఉంటే అక్కడికి వస్తాను మాట్లాడుతాను. ఈ వీడియో చేసినందుకు నా క్రిస్టియన్ సోదరుడు నన్ను చాలా మాట్లాడినారు, కామెంట్స్లో గట్టి చేసుకున్నారు. కొంతమంది అయితే నాకు ఫోన్ చేసి నన్ను కుక్కారడం, మొత్తం మాదనడం, లేకపోతే డబ్బులు కమ్ముడుపోయాను అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. సరే మీకోసం నా స్టైల్లో నేను ఎందుకన్నాను చిన్న శాంపిల్ చూపిస్తాను విత్ రెఫరెన్స్ తో సుమా. దీనికి ఆన్సర్ చెప్పాలి మీరందరూ ఖచ్చితంగా. యోగు 34:10-11 వచనాలను చూస్తే జ్ఞానం గల మనిషి ద్వారా మాట ఆలకించడు, దేవుడు అన్యాయం చేయడం అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యం చేయడం అసంభవము, నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చను, అందరికి వారి వారి మార్గములను బట్టి వారికి ఫలం ఇచ్చను అని మాట్లాడారు కదా, చాలా న్యాయవంతంగా. ఇంకా ద్వితీయోపదేశ కాండం 24:16 కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు, తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు, ఎవరి పాపం నిమిత్తం వాడే మరణశిక్ష అందరు అని మాట్లాడినటువంటి దేవుడు. కానీ లేవ్యకాండం 26:39 ఏమంటారు తెలుసా, మీలో మిగిలిన వారు మీ శత్రువుల దేశంలో తమ దోషమును బట్టి క్షీణించిపోయేదరు, మరియు వారు తమ నీతికి వచ్చిన తమ తండ్రుల దోషమును బట్టి క్షీణించిపోదు. ఎవరి దోషాలు? తండ్రుల దోషములు. అంటే అక్కడ ఏమన్నాడు, తండ్రుల దోషం పిల్లల మీదకి, పిల్లల దోషం తండ్రుల మీదకి రాదన్నాడు. కానీ ఇక్కడ రప్పిస్తాను అంటున్నాడు. తను అడిగిన విషయాలకి మనం సమాధానం చెప్దాం. అతను రెండు విషయాలకి బైబిల్ దేవుడు అన్యాయిస్తుడు అనేసి మాట్లాడుతున్నాడు, వాటికి మనం ఆన్సర్ ఇద్దాం. అయితే దానికన్నా ముందు, అసలు ఇతను నిజంగానే పాస్టరా? నేను సైబర్ సెక్యూరిటీలో వర్క్ చేస్తాను కాబట్టి అసలు ఇతను ఏంటి అని చూసినప్పుడు 2023 ఇలాంటి మాటలు పలకడం నేను గమనించాను. అంటే పాస్టర్గా ఉండి సినిమా పాటలు, సినిమాలకు సంబంధించిన అన్నీ చేస్తారా? లోకానుసారంగా బ్రతికే వాళ్ళు చేసే పనులు, వాళ్ళు చేసే రీల్స్ లాగా ఇతను కూడా చేస్తాడా అనేది నా క్వశ్చన్. గత సంవత్సరాలని ఇతని పాస్టర్గా ఉన్నాను, పనిచేశాను అని ఒప్పుకున్నాడు కాబట్టి ఇవన్నీ చూడవలసిన అవసరం ఉంది. ముందు మోటివేషన్ వీడియోస్ చేశాడు, వర్కౌట్ అవ్వలేదు, ఫేమస్ అవ్వలేదు. తర్వాత స్మాల్ స్మాల్ ఎడిటింగ్స్ అన్ని చేశాడు, ఇంకొక అకౌంట్ క్రియేట్ చేశాడు, అప్పుడు కూడా ఫేమస్ అవ్వలేదు. తర్వాత ఇంకొక అకౌంట్లో ప్రేమ కవితలు రాశాడు, అప్పుడు కూడా ఫేమస్ అవ్వలేదు. ఇప్పుడు పాస్టర్ని అని చెప్పుకుంటూ దేవుడి మాటలు చెప్తున్నాడు, ఇప్పుడు కూడా ఫేమస్ అవ్వలేదు. ఇది కూడా మానేసి మతోన్మాదిలాగా అయితే ఫేమస్ అవుతాను, డబ్బులు వస్తాయన్న ఆలోచనతో ఇది స్టార్ట్ చేశాడు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి గురించి బాగా తెలుసు అనుకుంటే, ఒక అబ్బాయి ఒక అమ్మాయి గురించి కూడా బాగా తెలుసు అనుకుంటే, కానీ ఎవరి గురించి ఎవరికి ఏం తెలియదు, అలా భ్రమపడతారు అంతే. ఇది నిజం. లైఫ్లో బాధలేం తగ్గిపోలేదు, భరించడం అలవాటు అయిపోయింది. ప్రాబ్లం నాకే చాలా పెద్ద ప్రాబ్లం. ఆపర్చునిటీ ఎక్కడి నుండి ఎలా వస్తుందో తెలియదు. చాలా సార్లు ఆపర్చునిటీస్ అన్న విషయం అంటే నాకు తెలియాలి. ప్రాబ్లం ఏమైనా కూడా ఉంటాయి. అసలు ఎవరు ఇతను పాస్టర్ అవ్వమన్నారు? పాస్టర్ అనడం, పాస్టర్ అవ్వడం అదొక ఈజియెస్ట్ థింగా? ఎవరు పడితే వాళ్ళు పాస్టర్లు అయిపోవచ్చా? ఈయన 18 ఏళ్లకే పాస్టర్ ట్రైనింగ్కి వెళ్ళాడంట. ఎవరు చెప్పారు వెళ్ళమని?
పోని తన స్వంత ఆశతో వెళ్ళాడు. సరే, దేవుని పిలుపుందా? దేవుడు పిలుపు లేకపోతే దాన్ని సేవను పిలుచుకోవడం అంటారా? ఎవరు సేవకి పిలుచుకుంటే ఎవరు రావాలి? దేవుడు పిలుచుకుంటే దేవుని సేవకు రావాలి. దేవుని సేవ అంటే ఆషామాషీనా? ఇతనేదో డబ్బులు వస్తాయేమో, పేరు ప్రఖ్యాతలు వస్తాయేమో అనేసి చాలా ఆశతో ఉన్నాడు. పాప అనుకున్నది జరగలేదు, డబ్బులు కూడా అంత రావట్లేదు, సంఘం కూడా లేదు. వెళ్ళింది ఒక ఈస్టర్న్ చర్చ్, అంటే ఒక కాథలిక్ కాదు, ఒక ఆర్థడాక్స్ చర్చ్ కాదు, అలాంటి ఒక చర్చ్. తన చెప్పిన ఆధారాన్ని బట్టి చూస్తే అదొక ప్రొటెస్టెంట్ చర్చ్లో లేదు. ఒకవేళ ఉన్నా సరే, అసలు దేవుని పిలుపు లేకుండా ఎవరు వెళ్ళమన్నారు? అసలు తను పాస్టర్ అవ్వింది ఎందుకంటే ఒక వింత అయిన విషయాన్ని చెప్పాడు. అదొకసారి చూడండి. సరే, క్రైస్తవ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళందరూ పాస్టర్ అవ్వరు కదా, మీకెందుకు పాస్టర్ అవ్వాలని అంత ఇది కలిగింది? నేను చర్చికి ఎక్కువ వెళ్తుండే కాబట్టి మా పాస్టర్ గారు నిలబడి వాక్యం అదే చెప్తుంటే కింద అందరు కూర్చొని వింటున్నారు. నేను చెప్తే ఎందుకు వినరు? ఆయన చెప్తుంటున్నారు కదా, నేను ఎందుకు చెప్పకూడదు అలాగా అన్న ఆలోచనతో. ఏ వయసులో వచ్చింది ఈ ఆలోచన? 18 ఏళ్ళ వయసులో వచ్చింది. అప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇలా అనిపించింది నాకు అని అంటే, సరే తప్పకుండా అవ్వచ్చు దానికి ఏం అని చెప్పేసి నన్ను బైబిల్ టైంకి పంపించాను. కేవలం పాస్టర్ నిలబడి చెప్తుంటే వీళ్ళందరూ వింటున్నారు, అది ఇన్స్పిరేషనల్గా అనిపించింది. నాకు ఇన్స్పిరేషనల్గా అనిపించింది అంటే ఒక మనిషి నిలబడి చెప్తుంటే అంతమంది శ్రద్ధగా వింటున్నప్పుడు నేను ఎందుకు చెప్పకూడదు, నేను చెప్తే ఎందుకు వినరు? అంటే బైబిల్ మీద ప్రేమ, యేసు మీద ప్రేమ, క్రైస్తవ మతం మీద ప్రేమతో కదా? లేదు, ఆ వయసులో అవన్నీ లేవు. అందుకే మీరు నిలబడలేదు, వెళ్ళిపోయారు అని కామెంట్స్ వస్తాయి. అంటే అందరూ తను చెప్తుంటే వినాలన్న ఆశతోనే అతను పాస్టర్ అయ్యాడంట. అసలు ఈ విషయాన్ని బట్టి ఎవరైనా పాస్టర్ అవుతారా? దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడు? దేవుడు ఎన్నుకున్న వారికి ఒక ప్రణాళిక ఉంటుంది. గొప్ప గొప్ప వాళ్ళని చూడండి, సాధు సుందర్ సింగ్ గారిని కానివ్వండి, భక్త సింగ్ గారిని కానివ్వండి, దేవదాసాయి గారిని కానివ్వండి, ఏసన్న గారిని కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా పెద్ద పెద్ద వాళ్ళకి ఒక పిలుపు ఉంది. ఎట్టి పరిస్థితుల్లో అయినా మనం చూస్తాము పాస్టర్స్ వాళ్ళ టెస్టిమోనీస్ వింటే గొప్ప గొప్ప వాళ్ళని, పెద్ద పెద్ద క్యాడర్లో ఉన్న వాళ్ళని, మంచి ప్యాకేజ్ కలిగిన జాబ్స్ చేస్తున్న వాళ్ళని దేవుడు తన సేవకి పిలుచుకుంటాడు. స్వయంగా మాట్లాడము, కనిపించి నువ్వు నా సేవకి రా అని పిలుచుకోవడము, ఇలా జరుగుతుంది సేవ అంటే. ఎవరికి వాళ్ళు నిర్ణయం తీసుకుని దారిని పోయే ప్రతి ఒక్కడు కూడా నేను పాస్టర్ అయిపోతాను, డబ్బులు వచ్చేస్తాయన్న ఆశతో పాస్టర్లు అయిపోయి తగిన ఫలం రాకపోతే ఇలాగా పిచ్చి పిచ్చి వీడియోలు చేయడము, బైబిల్ని తప్పు పట్టడము, దేవుని తప్పు పట్టడము, క్రిస్టియానిటీని తప్పు పట్టడం, ఇది ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు ఫేమస్ అవ్వాలని. దేవుని సేవ అంటే మాటల, సేవ అంటే ఏంటి అర్థము? సేవ అంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఒక సర్వెంట్ల దేవుని కింద, కాళ్ళ కింద, ప్రతి కష్టంలోని నష్టంలోని దేవుని విడవకుండా ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా, తింటున్నా లేకపోయినా, అనేక ఆత్మలను రక్షించి మనతో పాటు వాళ్ళని తీసుకెళ్లడము. ఈ ప్రాసెస్లో అనేకమైన నిందలు, మనకి తిండుండదు, నిద్ర ఉండదు, లోకంలో బతకలేము, ఇలాంటివన్నీ ఉంటాయి ఒక సేవకుడికి. ఎన్ని కష్టాల మీద ఇప్పుడున్న పెద్ద పెద్ద పాస్టర్లు కావచ్చు, నిజమైన పాస్టర్ల గురించి చెప్తున్నాను, వాళ్ళు పెద్ద పెద్దగా మారారు. వాళ్ళందరినీ చూసి నేను కూడా అలాగైపోతానని అందరూ పాస్టర్లు అయిపోవడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు నేను పాస్టర్ అవడం వల్ల నా జీవితం నాశనం అయిపోయింది, ఇప్పుడు డిగ్రీ పట్టలేదు, 18 ఏళ్ళకి నేను ట్రైనింగ్కి వెళ్ళిపోయాను, నాకు బతుకు తెరికి నాకు ఏ దారి కనిపించట్లేదు, నా జీవితం నాశనం అయిపోయింది, నాలాంటి వాళ్ళు అనేక మంది ఉంటారు, సో వాళ్ళు కూడా నాకు లావకూడదని నేను మీ ముందుకు వచ్చి ఈ సాక్ష్యం ఇస్తున్నాను అనేసి ఒక అన్యుడి ఛానల్కి వెళ్ళి ఒక తింగర సాక్ష్యాన్ని, తింగర మాటల్ని వెళ్ళి చెబుతూ వాపోతున్నాడు. అసలు ఎవరు దేవుని సేవ చేయమన్నారు? ఎవరు వచ్చేయమన్నారు? అసలు ఆయన ఈ ప్రశ్న అన్నట్లకి నిజంగా దేవుని పిలుపు ఉంటే, నిజంగా దేవుని భక్తి, పరిశుద్ధాత్మ శక్తి ఉంటే ఆయన అడిగిన ప్రశ్నల వెనక అసలు అర్థమేంటో గ్రహిస్తాడు. దేవుని పిలుపున్న వ్యక్తికి పరిశుద్ధాత్మ శక్తి తోడుంటుంది, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు పిలుచుకున్నాడు కాబట్టి. అసలే ఇతను పాస్టర్ అవ్వాలనుకున్న రీజనే తప్పు, అదొక బ్లండర్ మిస్టేక్. మళ్ళీ దేవుని మీద నెపాలు వేయడం, ఆయనకు కోపం వచ్చేస్తుందంట. ఇలాంటి వ్యక్తులను ఏమనాలి? అసలే మన క్రైస్తవ వ్యవస్థే చాలా దరిద్రంగా ఉంది, ఎందుకంటే ఒక్కరికి యూనిటీ లేదు. ఇలాంటి వాళ్ళు అనేక మంది పుట్టుకొస్తారు, దొంగ సాక్ష్యాలు చెప్పించవచ్చు కూడా, ఏమో చెప్పలేము. ఇలాంటి వాళ్ళని కావాలని ట్రైనింగ్ పంపించి కావాలని దొంగ సాక్ష్యాలు చెప్పించవచ్చు, ఇది కూడా అందులో భాగమే అయి ఉండొచ్చు, మేబీ చెప్పలేము. మన సంస్థ ఎలా ఉండాలంటే, నీ దేవుని పిలిపేంటి, నీ టెస్టిమోనీ ఏంటి, నీ సాక్ష్యం ఏంటి, నువ్వెందుకు సేవ చేయాలనుకున్నావు, ఇలాంటి ప్రశ్నలు అడిగి ప్రతి కాలేజ్ కూడా, ప్రతి సంస్థలు, ప్రతి పాస్టర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా అడిగి వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి, ఇవన్నీ తెలుసుకొని అప్పుడు ట్రైనింగ్ ఇవ్వండి. వాళ్ళ ఆత్మీయత ఏంటి, వాళ్ళ దేవుని పట్ల ఎంత ఆశగా ఉన్నారు, ఎంత ప్రేమగా ఉన్నారు, ఇవన్నీ తెలుసుకొని అప్పుడు మీరు ట్రైనింగ్ స్టార్ట్ చేయండి.
ఎవరికి పడితే ఎలాగిస్తే మధ్యలోంచి వెళ్ళిపోవాలనుకున్నాడంట, పారిపోవాలనుకున్నాడంట, వాళ్ళు ఎవరో ఆపారంట. ఇలాంటి వ్యక్తి సేవ ఎలా చేయగలరు? సేవ అంటే ఆషామాషీన, అన్ని వదులుకొని ఎంత ధనికుడైనా, ఎంత పేదవాడైనా, ఎంత జ్ఞానవంతుడైనా, ఎంత జాబ్ ఉన్నవాడైనా అన్ని వదులుకొని దేవుని పాదాల చెంత దేవుని సేవ చేస్తూ అనేక ఆత్మలను రక్షించడమే సేవ అంటే. ఇలాంటి దేవుని ప్రేమను అర్థం చేసుకోలేని వ్యక్తి, ఒక బైబిల్ని అర్థం చేసుకోలేని వ్యక్తి పాస్టర్లు అయితే ఇలాగే ఉంటుంది. పాస్టర్లు అవ్వాలనుకుంటే అలాంటి వాళ్ళ మీద ఈ క్రిస్టియన్ కౌన్సిల్స్ అందరూ దృష్టి పెట్టాలని, క్రిస్టియన్ కౌన్సిల్ అసోసియేషన్స్ ఎవరైతే ప్రెసిడెంట్స్ ఉన్నారో, పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇలాంటి వాళ్ళ మీద దృష్టి పెట్టిన అతను క్రైస్తవానికి క్వశ్చన్ వేస్తున్నాడు. అందరూ స్పందించండి, చిన్నవాడినని వదిలిపెట్టద్దని చెప్తున్నాడు. ఇలాంటి వాటి మీద స్పందించకపోతే ఇలాంటివి చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అది దేవునికి అవమానం. ఇకపోతే మొత్తం బైబిల్ అంతా పరిశోధించి ఆయన తేల్చింది ఏంటంటే, బైబిల్లో స్వేచ్ఛ లేదంట. దీని మీద మాట్లాడమన్నా కూడా అడగడం జరిగింది. అవును, బైబిల్లో నిజంగానే స్వేచ్ఛ లేదు. నీతి మంతుడికి అస్సలు స్వేచ్ఛ లేదు. పాపం చేయడానికి స్వేచ్ఛ లేదు. జారిత్వం చేయడానికి స్వేచ్ఛ లేదు. అమ్మాయిని చూడడానికి స్వేచ్ఛ లేదు. అబద్ధం ఆడడానికి స్వేచ్ఛ లేదు. ఇటువంటి పాపమైన కనీసం అప్పిచ్చి వడ్డీ ఆశించడం, అది కూడా పాపమే. ఇలాంటి అనీతి కార్యాలు ప్రతి వాటికి మనుషుడు చేయడానికి ఎటువంటి ఫ్రీడము, స్వేచ్ఛ లేదు. మిమ్మల్ని పరిశుద్ధులు అగుటకు పిలిచితురు కానీ అపవిత్రులు అగుటకు పిలవలేదు అన్న విషయం మొదటి తెశలోనీయులకు 4:4 ఉంటుంది. కొన్ని వీడియోస్ గత 3 ఏళ్ళుగా పాస్టర్ అని పిలుచుకోబడుతున్న ఇతను యూట్యూబ్లో ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. ఒక పుష్ప సమ్ టీజర్ సమ్ ఫోటోకు సంబంధించింది. బాబా ఏం తీశారంటూ ఆ ఫోటోని, ఆ హీరోని పొగుడుతూ ఉన్నాడు. సుకుమార్ బాబాయ్కి అయితే దండం పెట్టవచ్చు బాబాయ్. ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత అయితే నాకైతే పిచ్చి తెగింది బాబాయ్. అబ్బబ్బబ్బబ్బా ఏముంది బాబాయ్ ఈ ఒక్క సీన్ తోటి. ఇంకా లోకంలో సంబంధించిన రీసెంట్గా అయితే ఇంకా లోకంలో పడిపోయి ఇంకా సినిమా పాటలకి డాన్సులు వేయడము, సినిమా పాటలు పాడడము, వాటికి లిప్సింగ్ ఇస్తూ వీడియోస్ చేయడము, దీన్ని బట్టి చూస్తే లోకాశలకి ఎంతగా ఆకర్షితుడయ్యడం మనకు అనిపిస్తుంది. లోకపు ఇచ్చలను, లోకాశలను జరిగించేవాడు దేవునికి వ్యతిరేకి అని వాక్యం సెలవిస్తూ ఉంది. అది దేవుని చిత్తం కాదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. గల్తీలకు రాసిన పత్రిక 5:22 శరీర ఆశల్ని సిలువ వేయమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అలాగే ఆత్మను అనుసరించి నడుచుకోమని వాక్యం సెలవిస్తూ ఉంది. అలా ఆత్మను కలిగిన వాడికి శరీర ఇచ్ఛలు ఉండవు అని వాక్యం సెలవిస్తూ ఉంది. కొన్ని అసభ్యమైన వీడియోలు, అమ్మాయిల వీడియోలు కూడా ఈ అబ్బాయి చేయడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఇతను ఎంతగా శరీర ఆశలకి, శరీర ఇచ్చలకి లోనవుతున్నాడో, లోకంలో పడిపోతున్నాడో మనం క్లియర్గా ఆయన వీడియోస్లోంచే మనం చూడొచ్చు. యోహాన్ రాసిన పత్రిక 2:15 లోకంలో ఉన్నది శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇవి తండ్రి వలన పుట్టింది కాదు, అవి లోక సంబంధమైనవి. లోకం దాని ఆశ గతించిపోను కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిల్చునని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఇన్ని తెలిసిన వ్యక్తి లోకంలో మరి ఎలా పడిపోతున్నాడో మనకైతే తెలియదు. నిజమే, లోకంలో పడిపోకుండా బతకడం చాలా కష్టం. మన చుట్టూ ఉన్న పరిస్థితులు, మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్, ఇవన్నీ ఈ కార్యాలన్నీ, ఈ సినిమాలు చూడడం కానీ, వాళ్ళు మాట్లాడే విధానము, సినిమా పాటలు చూడడము, సినిమాలకి వెళ్ళడము, పబ్స్కి వెళ్ళడము, తాగడము, తిరగడము, ఇవన్నీ చూస్తే మన ఫ్రెండ్స్ చేస్తూ ఉంటే మనకు కూడా చేయాలనిపిస్తుంది. మనం ఎందుకు ఇలాగ ఒక బానిసలో బతకాలి అని ఎవరికైనా ఈ థాట్ వస్తుంది. అందుకే ఇతన్ని వీడియోస్లో కూడా అన్నిలు వచ్చి చెప్తుంది ఏంటంటే, ఆ బానిస బతుకు నుంచి బయటకు వచ్చే, ఆ బానిస బతుకు నుంచి బయటకు వచ్చినందుకు నేను చాలా ఆనందిస్తున్నానని చాలామంది కామెంట్స్ కూడా చేయడం జరుగుతుంది. నిజమే, ఈ లోకంలో బతికే వాళ్ళకి ఒక బానిస బతుకులా ఉంటుంది. అయితే దేవుడు తన సిలువ కాడిని మోస్తూ, దేవుని చిత్తాన్ని జరిగిస్తూ, దేవుని మహిమ కొరకు జీవించమని దేవుడు ముందుగానే మనకి హెచ్చరించాడు. ఈ లోకంలో బతకడం చాలా కష్టం. రోజు సిలువ కాడిని మోస్తూ మనం బతకాలి. ఈ విషయాలన్నీ ఇతనికి తెలుసని నేను అనుకుంటున్నాను. అయినా వెళ్ళాడంటే అతని ఇష్టం. మనం దీని గురించి మాట్లాడాలా? మనల్ని అందరూ అంటారు బలవంతపు మత మార్పులు చేస్తున్నాము అని. నిజంగా బలవంతపు మత మార్పులు చేస్తే ఈ పాటికి అతను ఆ మాటలు మాట్లాడకుండా ఉండాలి. మనం అందరం బలవంతంగా మళ్ళీ మన దాంట్లోకి తిరిగి లాగేయాలి. బలవంతంగా అతన్ని మాట్లాడకుండా ఆపాలి. ఆ అన్యుడి ఛానల్కి వెళ్లకుండా ఆపాలి. కానీ మనం ఆపలేదే. క్రైస్టని ఫాలో అవుతానంటూ క్రిస్టియానిటీలోకి వచ్చిన వాళ్ళని ఎప్పుడు మనం ఆపలేదు. అలాగే వెళ్తున్న వాళ్ళని కూడా మనం ఆపవలసిన అవసరం లేదు. దేవుడు మత్తయి సువార్తలో రాయించిన రీతిగా 10:10 కానీ 24:24 కానీ
కానీ ఎప్పటికప్పుడు దేవుడు రాకడ ముందు సూచనలు చెప్తున్నప్పుడు అంతం వరకు సహించుకున్నవాడే రక్షింపబడను, అంతం వరకు సహించుకున్నవాడే ధన్యుడు అనేసి ముందుగానే హెచ్చరించడం జరిగింది. ఈ అంత్య దినాల్లో ఈ దురాత్మలు ఉన్న లోకంలో మనం పోరాడుతున్నది మనుషులతో కాదు, శరీరులతో కాదు, ఆత్మలతో, అంధకార సంబంధులతో, లోక దురాత్మలతో, వాయుమండల శక్తులతో మనం పోరాడుతున్నామని ఉంటుంది. మనము శరీరంతో పోరాడలేదు, మనం ఎప్పటికప్పుడు ఆత్మను కలిగి పరిశుద్ధాత్మ శక్తిని కలిగి ఆత్మలతో పోరాడాలి. ఈ లోకపు యుగదేవత, ఈ ఆత్మలున్న, ఈ దురాత్మలున్న లోకంలో అంతం వరకు సహించుకోవడం కష్టమే, కానీ ఎవడైతే సహించుకుంటాడో వాడే దేవుని రాజ్యంలో ప్రవేశించగలడు. సరే, ఇప్పుడు స్వేచ్ఛ గురించి అయిపోయింది. అయితే తండ్రుల దోషం గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. యోబు గ్రంథంలో ఎవరు క్రియల నిమిత్తము వారికి శిక్ష వస్తుంది కదా, మరి ద్వితీయోపదేశ కాండంలో వేరే ఉంది, అలాగే లేవి కాండంలో వేరేగా ఉంది. తండ్రుల దోషం కుమారుల మీదకి వస్తుంది, కుమారుల దోషం తండ్రి మీదకి వస్తుంది, ఇలా రకరకాలుగా ఉంది, వేరే వేరేగా ఉంది. సో తప్పులు ఉన్నాయి. తండ్రుల శిక్ష కుమారుల మీదకి రావడం ఏంటి, ఎవరి పాపాలకి, ఎవరి పాపాల నిమిత్తము వాళ్ళకి కదా శిక్ష ఉండాలి అనేసి ఏమీ తెలియని వ్యక్తిగా, ఒక ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తిగా కాకుండా బయట అన్యుడు ఎలా మాట్లాడతాడో అలా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే మాట్లాడుతున్నారు. నిజంగా పాస్టర్ ట్రైనింగ్ ఉంటే ఆ వచనాల వెనుక ఉద్దేశం ఏంటి, ఆ తాత్పర్యం ఏంటి, ఆ అధ్యాయం తాత్పర్యం ఏంటి, అది ఎవరు ఎవరికి చెప్తున్నారు, ఎవరు రాశారు, ఏ గ్రంథం అది, ఎప్పుడు రాయబడింది, ఎవరి కోసం రాయబడింది, ఎందుకు రాయబడింది, ఇన్ని విషయాలు తెలుసుకున్న వ్యక్తి ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్ వేయడు, ఒకవేళ తెలుసుకోవాలి అని అనుకున్న వ్యక్తి కూడా ఇలా మాట్లాడు. మనం చూస్తే పిలిపీలకి రాసిన పత్రిక అని, గలతీలకి రాసిన పత్రిక అని ఇలా చూస్తూ ఉంటాము. అంటే ఒక్కొక్క అధ్యాయం వెనుక ఒక్కొక్క హిస్టరీ ఉంటుంది, దానికి ఒక అర్థం ఉంటుంది, దానికి ఒక పరమార్థం ఉంటుంది. ఇప్పుడు పిలిపీలకి రాసిన పత్రిక అంటే పిలిపీలకి రాయబడింది, ఇప్పుడు గలతీలకి రాయబడింది, థెసలోనియన్స్ గ్రంథం ఉంది అది థెసలోనియన్స్కి రాయడం జరిగింది, అది కొలసి సంఘానికి రాయడం జరిగింది. ఇలా ప్రతి ఒక్క సంఘాలకి, ప్రతి ఒక్క దేశాలకు కానీ, ఒక ఆ ప్రజలకి కానీ మనం చూసుకుంటే మత్తయి సువార్త యూదులకి రాయబడింది, రోమిల్కి రాసిన పత్రిక అని అంటాం. ఎందుకంటాం, రోమిల్కి రాశారు కాబట్టి. రోమిల్కి సువార్తను అందించే టైంలో ఆ పత్రికలు కానీ ఆ గ్రంథాలు రాసినవి పొందుపరిచి మన ఓల్డ్ టెస్టమెంట్కి తనకి యాడ్ చేశారు. ఆ బైబిల్ ఎలా వచ్చింది అవన్నీ నేను తర్వాత వీడియోలో నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్కు సువార్త రోమిల్కి రాయబడింది, లూకా సువార్త గ్రీకులకి రాయబడింది. ఇలా రోమిలు విగ్రహారాధన చేసేవారు, అలాగే గ్రీకుల సంగతి కూడా వస్తే గ్రీక్ మైథాలజిస్ట్ చూస్తే అందులో కూడా విగ్రహారాధన కనిపిస్తుంది. ఇలా ఎవరికి కావాల్సిన సువార్త వాళ్ళకి అర్థమయ్యే రీతిలో అందించడానికి వాళ్ళ ఆస్పెక్ట్లో ఎలాబరేట్ చేసి చెప్పడమే కానీ, కట్టే కొట్టే తెచ్చే అనే రీతిలో చెప్పడం కానీ, ఇవన్నీ ఎవరికి తగ్గట్టు వాళ్ళకి చెప్పే రీతిలో శిష్యులు విడిగా రాయడం జరిగింది. అవన్నీ తీసి యాడ్ చేశారు. ఇంకా యాడ్ చేయాలని ఎన్నో ఉన్నాయి, అవి అథెంటిసిటీ గురించి యాడ్ చేయలేదు, అదంతా వేరే విషయం. సో అలాగే ఇతను అడిగిన విషయం కూడా మనం యోబు గ్రంథానికి వస్తే యోబు గారు ఆ మాట మాట్లాడుతున్నారు. అలాగే ఇతను తీసుకున్నది రెండే రిఫరెన్స్లైనా సేమ్ ఇదే వచనం వచ్చేది, మూడు రిఫరెన్సులు కూడా ఇదే విషయం చెప్పబడుతుంది. ఇతనికి ఈ మూడు రిఫరెన్సులు తెలియవేమో. అయితే అతను చెప్పిన వర్స్ నుంచి మనం వద్దాము. లేవి కాండం 26:39 ఇలా ఉంటుంది, మీలో మిగిలిన వారు మీ శత్రువుల దేశంలో తమ దోషములు బట్టి క్షీణించిపోయేదరు, మరియు వారు తమ మీదకు వచ్చిన తమ తండ్రుల దోషం బట్టి క్షీణించిపోయేదరు. ఇదే విషయానికి వస్తే ద్వితీయోపదేశ కాండం 24:16 ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ గా ఉంటది. ఏమని, కుమారుల దోషం బట్టి తండ్రులకు మరణ శిక్ష విధింపకూడదు, తండ్రుల దోషం బట్టి కుమారులకు మరణ శిక్ష విధింపకూడదు, ఎవరి పాపం నిమిత్తము వాడే మరణ శిక్ష నొందును అనేసి. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే లేవి కాండంకి వస్తే లేవి కాండము 26:10 ఎవరి గురించి చెప్పబడుతుందో, ఒక దేశాన్ని గురించి చెప్పబడుతుంది. అదే ద్వితీయోపదేశ కాండము 24:4 ఒక సింగిల్ వ్యక్తికి, అంటే ఒక్కొక్క మనుషుడి గురించి వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి చెప్పుతూ వస్తున్నాడు. దాని దగ్గర కూడా వెళ్దాము, ఫస్ట్ ఇది చూద్దాం. అయితే 26:10 నుంచి మనం చూస్తే కనుక ఒకటే ఒకటి దేవునికి నచ్చని విషయము విగ్రహారాధన. ఎందుకంటే విగ్రహారాధన చేస్తే అంత తప్పేంటి అని కొంతమంది హిందువులు అడుగుతారు. మీ తండ్రిని తండ్రి కాదు, పక్కింటోల్ని తండ్రి, అతనితోనే ఉంటాను అంటే కని పెంచిన తండ్రికి కోపం రాదా? అలాగే దేవాది దేవుడు కూడా తనకి ఎంతో ఇష్టంగా తన రూపంలో
మనుషులను చెక్కుంటే ఈ మనుషులు ఫాలన్ ఏంజల్స్, ఈ అపవాది పడిపోయిన ఈ సాతాను విగ్రహారాధన అనేది తెచ్చింది. అందుకే దేవునికి చాలా కోపమైనది. మొదటిగా ఉండింది విగ్రహారాధన, తర్వాత గర్వము. ఆ విషయాన్ని పక్కన పెడితే ఫస్ట్ వచనం నుంచి ఇక్కడ ఉంటది, మీరు విగ్రహములు చేసుకోకూడదు, చెక్కిన ప్రతిమకు కానీ బొమ్మకు కానీ నిలవబెట్టకూడదు, మీ దేశంలో ఈ పనులు చేయకూడదు, మీరు సాగిలు పడటకు ఏదో ఒక రూపం చెక్కబడిన రాతిని మీ దేశంలో నిలపకూడదు. మీ దేశాన్ని గురించి, ఎందుకంటే నిర్గమకాండము ఎక్కడ రాయబడింది, ఇది మౌంట్ సీనాయ్ దగ్గర రాయబడింది. అదే ద్వితీయోపదేశ కాండము ప్రామిస్ ల్యాండ్ కి చేరుకోయే ముందు మోయాబు దేశంలో రాయబడింది. అంటే దేవుడిస్తానన్న వాగ్దాన దేశంకి వెళ్ళకన్నా ముందు, అప్పుడే జస్ట్ బిఫోర్ వాళ్ళు ప్రవేశిస్తున్న ముందు, దేవుడు విధేయత గురించి, తనకి లోబడడాని గురించి, లోబడకపోతే ఏమవుతుంది అన్న విషయాల గురించి రాయడం జరిగింది. ఇదే విషయం కూడా, లోబడకపోతే ఏం చేస్తారు, లోబడితే, దేవుని మాటకి లోబడితే, తన ప్రజలు తన మాటకి లోబడితే ఏ బ్లెసింగ్స్ ఉంటాయి, తన మాటకి లోబడకపోతే ఏం చేస్తాడన్న విషయం 26వ అధ్యాయంలో ఉంటది. మనం అలా చదువుకుంటూ వస్తే, నేను నియమించిన విశ్రాంతి దినము ఆచరించాలి, పరిశుద్ధ మందిరము సన్మానించాలి, నేనే యెహోవాని, అయితే నా ఆజ్ఞలు నా కట్టడలు గైకుని వాటిని అనుసరించి ప్రవర్తిస్తే వర్షాకాలంలో మీకు వర్షాలు ఇస్తాను, భూమి పంటనిస్తుంది, పొలంలో చెట్లు ఫలిస్తాయి, మీరు తృప్తిగా భుజిస్తారు, మీ దేశంలో నిర్భయంగా నివసిస్తారు, మీరు మీ శత్రువును తరుముతారు, మీకు ఏ హాని రాదు, ఏ కీడు రాదు. అయితే మీలో 5 100 మందిని తరుగుతారు, ఈ 100 మంది 10,000 మందిని తరుగుతారు అని దేవుడు తన ఆజ్ఞల్ని గైకుంటే, తన కట్టడల్ని నిర్వర్తిస్తే, నీతిగా బతికితే, పాపం లేని జీవితంగా బతికితే ఈ విషయాలు, ఈ బ్లెస్సింగ్స్ అనేవి దేవుడిస్తాడు. అదేవిధంగా ఆయన కట్టడల్ని ఆజ్ఞల్ని గైకొనలేదో ఏమవుతుందో కూడా చెప్తున్నాడు. అయితే నేను మీతో ఉంటాను, నేను మీతో నివసిస్తాను, నేను మీతో నడుస్తాను, మీరు హేయమైన కార్యాలు చేయొద్దు, పాపపు జీవితం బతకద్దు, పాపం చెయ్యొద్దు అని దేవుడు చెప్తాడు. 14వ వచనంలో మనం చూస్తే, నా ఆజ్ఞల్ని గైకొనపోతే, కట్టలను నిరాకరిస్తే, ఆజ్ఞలను అన్నిటినీ నా నిబంధనను మీరితే, నా తీర్పు విషయమై అసహించుకుంటే, మీ కన్నులు క్షీణింపజేస్తాను, మీరు విత్తనములు వ్యర్థములు అవుతాయి, మీ శత్రువులు వాటి పంట తింటారు, మీ శత్రువులు ఎదుట మీరు చంపబడతారు, మీ విరోధులు మిమ్మల్ని ఎలుతారు అని అలా చెప్పుకుంటూ వస్తాడు. 21వ వచనం చూస్తే, మీరు నా మాట విననొల్లక నాకు విరోధంగా నడిచినలా నేను మీ పాపాలను బట్టి మరీ ఏడంతలుగా మిమ్మను బాధించదను, నేను మీ ఉన్నత స్థలములను పాడు చేస్తాను, మీ విగ్రహాలను పడగొడతాను, మీ బొమ్మల్ని పీనుగుల మీద మీ పీనుగులను పడిచేయిస్తాను, మీ పట్టణమును పాడు చేస్తాను, మీ పరిశుద్ధ స్థలములు పాడు చేస్తానని దేవుడు తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నాడు. అంటే ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయి, ఆ బ్లెసింగ్స్ ఇస్తానన్నప్పుడు, ఆజ్ఞల్ని గైకుంటా అన్నప్పుడు దేవుడు నడుస్తా అన్నాడు వాళ్ళతో, దేవుడు వాళ్ళతో ఉంటానన్నాడు. ఎప్పుడైతే ఇవన్నీ పాపాలన్నీ చేస్తాడో, ఏడంతలు దండిస్తా అన్నాడు, ఇవన్నీ జరుగుతాయన్నాడు. ఎప్పుడైతే దేవుని ఆత్మ మన దగ్గర నుంచి విడిచిపోతుందో, శత్రువును మనల్ని తరుముతాడు. అదే విషయం దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, శత్రువు మిమ్మల్ని తరుముతారు, వాళ్ళు మిమ్మల్ని చంపుతారు. అంటే మిమ్మల్ని అర్థం చేసుకోవాల్సింది, దేవుడు ఏదో వాళ్ళని చంపుతాడు, వాళ్ళని ఏదో చేస్తాడని, దేవుని ఆత్మ వాళ్ళతో విడిచిపోయినప్పుడు వాళ్ళు దేంట్లోనే గెలవలేరు అనే విషయం, 3 ట్రైనింగ్ తీసుకునే పాస్టర్కి అర్థం అవ్వలేదా అనే విషయం నాకు అర్థం అవ్వలేదు. మళ్ళీ 28వ అధ్యాయంలో ఉంటుంది, నేను కోపపడతాను, మీకు విరోధంగా నడుస్తాను, నేను మీ పాపములను బట్టి 7 మిమ్మల్ని దండిస్తాను. ఈ లోకంలో బతికే వాళ్ళకి అన్యులకి అనిపిస్తుంది, తప్పు కదా ఇలాగా చేయడం, చనిపోవడం అంటే ఏదో పెద్ద విషయం అని అనుకుంటారు. కానీ క్రైస్తవులకి ఒక నిరీక్షణ అనేది, హోప్ అనేది ఉంటుంది. ఎందుకంటే చనిపోయిన తర్వాత జీవితం అయిపోదు, చనిపోయిన తర్వాత కూడా ఒక జీవితం ఉంటుంది, ఆత్మకి అంతు లేదు, ఆత్మకి చావు లేదు, మరణం లేదని. మేబీ ఇక్కడ శిక్షిస్తే దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఈ షియోల్లో ఉన్న వాళ్ళందరినీ, హేడస్లో ఉన్న వాళ్ళందరినీ పరలోకానికి తీసుకువెళ్ళాడే, వారి పాపాలన్నీ క్షమించి. ఆ విషయం గురించి తెలీదా, అదంతా విడిచిపెడదాం. దేవుడు విడిచి వెళ్తే ఏమవుతుందో ఈ 14 మొత్తం అధ్యాయం అంతా చివరి వరకు ఉంటుంది. అదేవిధంగా ఈ 39వ అధ్యాయంలో కూడా ఉంటుంది, మీరు జనముగా నుండక నశించదురు, మీ శత్రువులు దేశము మిమ్మను తినివేయును, మీలో మిగిలిన వారు మీ శత్రువుల దేశములలో తమ దోషము బట్టి క్షీణించిపోయేదురు, మరియు వారు తమ మీదకు వచ్చిన తమ తండ్రుల దోషం బట్టి క్షీణించిపోయేదురు. వాళ్ళు చేసిన పాపాలకి తండ్రుల దోషం కూడా తరతరముల మీదకి వస్తుంది అని చెప్తున్నారు. అంటే ఎవరు విగ్రహారాధన చేస్తారు, వాళ్ళు తండ్రి చేస్తేనే కుమారులు చేస్తారు, వాళ్ళ తండ్రి తప్పు చేస్తేనే, వాళ్ళ తండ్రి పూజిస్తేనే కుమారులు కూడా చేస్తారు. అలా ఒక కుటుంబం అంతా
చేయడం జరుగుతుంది. దేవుడు ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా విగ్రహాల గురించి, దానికి కట్టిన బలిపీఠాల గురించి మాట్లాడడం జరుగుతుంది. అదే దేవుడికి నచ్చదు. అది చేస్తే ఏమవుతుందో ఇక్కడ చెప్పబడుతుంది. అది చేస్తే తండ్రుల దోషంకి కుమారుల మీద కూడా వస్తుంది, కుమారుల దోషం తండ్రి మీద కూడా వస్తుంది. ఎందుకంటే వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు, దేవునికి వ్యతిరేకంగా వాళ్ళ కుటుంబము పాపం చేస్తుంది. కాబట్టి కుటుంబం అంతా కూడా దేవుడు శిక్షిస్తాడు, వాళ్ళు నాశనం అయిపోతారు, వాళ్ళు క్షీణిస్తారు వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి. దేవుడికి దూరంగా వెళ్ళిన వాళ్ళు ఏమవుతారు? క్షీణిస్తారు. సో అదే విషయం ఇక్కడ చెప్పబడుతుంది. తమ తండ్రుల దోషం బట్టి, అంటే తమ తండ్రులు చేసిన ఈ విగ్రహారాధన వీటిని బట్టి క్షీణించిపోయేదిరు అని దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు. తర్వాత కూడా 41వ వచనంలో ఉంటుంది, శత్రు దేశంలోనికి తమ రప్పించుతనని ఒప్పుకొని ఎడల, అనగా లోబడిని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషములకు ప్రతిదండలను అనుభవించుతమని ఒప్పుకుంటే, తన వాళ్ళు చేసిన పాపాలను ఒప్పుకుంటే, వాళ్ళ దోషాలను ఒప్పుకుంటే, అప్పుడు యాకోబుతో చేసిన తన నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందను, ఇస్సాకుతో చేసిన నా నిబంధనను నేను జ్ఞాపకం చేసుకుంటాను, అప్పుడు ఆ దేశంను కూడా జ్ఞాపకం చేసుకుంటాను అంటాడు. దేశంను గురించి మాట్లాడుతున్నాడు. దేశం గురించి మాట్లాడుతున్నప్పుడు కుటుంబాల గురించి మాట్లాడుతున్నాడు. అందుకే తండ్రుల దోషం బట్టి క్షీణించిపోయిద్దరు అని దేశంలో ఉన్న కుటుంబాల గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయానికి వద్దాం. ఈ తాత్పర్యము ఇక్కడ ఈ అధ్యాయంలో చెబుతున్నది కంప్లీట్గా డిఫరెంట్. ఇక్కడ ఎవరు చేసిన వాళ్ళ పాపాలకి వచ్చే శిక్ష ఇక్కడ వివరించబడుతుంది. అయితే అక్కడికి వచ్చేసరికి దేశము అండ్ విగ్రహారాధన గురించి, దేవునికి నచ్చని పని, ఇక్కడికి వచ్చేసరికి మనుషుడు చేసిన పాపం. మనం ఫస్ట్ నుంచి మొదటి అధ్యాయం 24వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి చూస్తే కనుక ఎవరి ఇండివిజువాలిటీ పాపాన్ని బట్టి ఏమేమి చేయాలి, ఏమేమి ఏ విషయాలకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని ఇక్కడ చెప్పబడుతుంది. అయితే 10వ అధ్యాయం నుంచి చూద్దాం మనం. పొరుగువానికి ఏదైనా నువ్వు ఏరు వచ్చిన ఎడల అతని యొద్ద తాకటి వస్తువు ఏదన్నా నువ్వు తీసుకుంటే అతని ఇంటికి వెళ్ళకూడదు, నువ్వు బయట ఉండాలి. నీవు ఏరు వచ్చిన వాడు బయట నున్న నీ యొద్దకు ఆ తాకటి వస్తువు తెచ్చి ఇచ్చును. ఒకవేళ అతను బీదవాడైతే, అతనికి డబ్బులు లేకపోతే ఆ తాకటిను తిరిగి వెనక్కి ఇచ్చేసే, ఆశించకు డబ్బులు అనేసి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. సూర్యుడు అస్తమించినప్పుడు నిశ్చయంగా ఆ తాకటి వస్తువుని అతనికి మరలా అప్పగించేసే, అది దేవుని దృష్టికి నీతి అని ఇక్కడ చెప్తున్నారు. 14వ వచనం చూస్తే, నీ సహోదరులలోనేమి, నీ దేశమందలి, నీ గ్రామంలోనున్న పరదేశంలోనేమి, దీన దరిద్రుడైన కూలివారిని బాధించకూడదు. ఏ నాటి కూలి ఆ నాటికి ఇచ్చేయాలి. సూర్యుడు అస్తమించినప్పుడు సూర్యుడు అస్తమించక మునిపే వానికి ఇచ్చేయాలి. వాడు బీదవాడు కనుక వాని మీద ఆశ పెట్టుకొని ఉంటాడు. వాడు నిన్ను బట్టి యెహోవాకు మొరపెట్టినము, అది నీకు పాపం అగును. ఒకవేళ నువ్వు ఇవ్వకపోతే, దీన్ని గూర్చి ఇలా ఇవ్వట్లేదు ప్రభా, అన్యాయం జరుగుతుందని దేవుడికి ఒకవేళ మొరపెడితే అది నీకు పాపము అవుతుంది. ఇది కూడా పాపము. కుమారుల దోషం బట్టి తండ్రులకి మరణశిక్ష విధింపకూడదు. ఒకవేళ ఇలాంటి పాపాలు ఇండివిజువల్గా విగ్రహారాధన కాకుండా ఇలాంటి ఈ అధ్యాయంలో చెప్పబడిన పాపాలు కనుక చేసినట్టయితే, ఇలాంటి పాపం చేస్తే ఇలాంటి పాపాలకి ఏం చేయకూడదంట, మరణశిక్ష విధింపకూడదంట. తండ్రుల దోషం బట్టి కుమారులకి మరణశిక్ష విధింపకూడదు. ఎవరిని పాపం నిమిత్తము వాళ్ళే మరణశిక్షను ఉందును. మొట్టమొదటిగా దేవుని దృష్టిలో పాపమైంది విగ్రహారాధన, దాని తర్వాత మిగతావన్నీ వస్తాయి. అందుకే ఎవరిని పాపాల నిమిత్తము ఇక్కడికి వచ్చేసరికి ఈ పాపం వేరు. కాబట్టి అక్కడ ఇలాంటి పాపాలకి తండ్రి కనుక తప్పు చేస్తే కుమార్ శిక్షించొద్దు, ఎందుకంటే కుమార్ నీతిమంతుడిగా ఉండొచ్చేమో కదా అని దేవుడు న్యాయవంతుడు కాబట్టి ఇలాంటి తీర్పుని ఇక్కడ చెప్తున్నాడు. సో అది కూడా చెప్పారు ఎస్కేల్ గ్రంథంలో చూద్దాం. ఇలాంటి వాళ్ళు వచ్చి దేవుడికి న్యాయం లేదంటారని దేవుడు క్లియర్గా ఎస్కేల్ 18వ అధ్యాయంలో రాయించారు. తండ్రులు దాక్షకాయలు తింటే పిల్లలకి పళ్ళు పులుస్తాయా? మీరెందుకు ఇలాగా సామెత పదే పదే పలుకుతున్నారు? అయితే నేను చెప్తాను వినండి, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు. పాపం చేయవాడెవడో వాడు మాత్రమే మరణము నొందుతాడు. నీతిమంతుడు నీతి కార్యాలు చేస్తే అతనికి ఏ దోషం కానీ అలాగే ఏ మరణం కానీ రాదని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. అయితే నీతిమంతుడు అయిన కుమారుడు ఎవరినైనా బాధ పెట్టకుండా నీతిగా బతికి లాభం కొరకు అప్పు ఇవ్వకుండా బీదల దగ్గర తాకట్లు తీసుకోకుండా ఆకలి గల వారికి ఆహారం ఇచ్చి బట్టలేని వారికి బట్ట ఇచ్చి పొరుగువారిని భార్య చెరపకుండా
వ్యభిచారం చేయకుండా, విగ్రహాలతో చూడకుండా, పాపం చేయకుండా బతికితే గనక ఎలాంటి మరణ శిక్ష విధించకూడదు అని చెప్తున్నారు. 18వ వచనంలో చూస్తే, తండ్రి క్రూరుడైతే, తండ్రి నానా విధాల పాపాలు చేస్తే, కుమారుడు నీతిగా బతికితే, దేవుని ఆజ్ఞలన్నీ, దేవుని కట్టడలన్నీ అనుసరిస్తే అతను అవశ్యంగా బ్రతుకును అని దేవుడు సెలవిస్తున్నాడు. 23వ వచనంలో, దుష్టుల మరణం నంతే నాకు సంతోషమా ఏంటి? ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే కదా నాకు సంతోషము. నీతిమంతుడు నీతిని విడిచి ఒకవేళ మళ్ళీ పాపం చేస్తే మళ్ళీ మరణ శిక్షకు అర్హుడు. ఆ నీతిని నేను మళ్ళీ జ్ఞాపకం చేసుకొని, ఎందుకంటే ఇప్పుడు పాపం చేశాడు కాబట్టి. లేదు, ఒకప్పుడు క్రూరుడై బ్రతికాడు, దేవుణ్ణి విడిచి బ్రతికాడు, ఇప్పుడు నీతిమంతుగా బతుకుతున్నాడు కాబట్టి అతని చెడ్డ నేను ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోను, ఇప్పుడు తన చెడుతనం విడిచి నీతిగా బతుకుతున్నాడు కాబట్టి అతను బ్రతకాలి అని చెప్తున్నారు. యెహోవా మార్గము న్యాయం కాదని మీరు ఎలా చెప్తున్నారు? నా మాట ఆలకించండి, నా మార్గం న్యాయమే, మీ మార్గమే కదా అన్యాయము. మీరెందుకు పాపం చేయాలి, మరణం పొందాలి అని 25వ వచనం 26వ వచనంలో చెప్తున్నాడు. పాపం చేయవాడి మరణం నందును, నీతిమంతుడు నీతి నీతిపరుడికే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును అని చాలా క్లియర్గా ఎస్కేల్ గ్రంథంలో తర్వాత రాయించారు. 16వ వచనం నుంచి చూద్దాం. ఎవరినైనాను బాధ పెట్టకయు, తాకట్టు ఉంచుకొనకయు, బలాత్కారం చేత నష్టపరచకయు, ఆకలి గల వారికి ఆహారం ఇచ్చి, దిగంబరికి బట్ట ఇచ్చి, బీదవాని మీదకి అన్యాయంగా చెయ్యి చేయక, లాభం కొరకు అప్పియక, వడ్డీ పుచ్చుకొనక నున్నవాడే నా విధులు నాచరించుచు, నా కట్టడను అనుసరించుచు ఉండిన ఎడల అతడు తన తండ్రి చేసిన దోషమును బట్టి చావడు, అతడు అవశ్యంగా బతుకును. ఒకవేళ అతడు అతని తండ్రి క్రూరుడై పరులను బాధపెట్టి బలాత్కారం చేత తన సహోదరులకు నష్టపరిచి తన జనులలో తగని క్రియలు చేసెను గనుక అతడే తన దోషమును బట్టి మరణ శిక్ష నొందును. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఉన్న పాపం వేరు, ప్లస్ దేవుడు కట్టడలు కానీ ఆజ్ఞను కానీ గైకుంటే ఆచరిస్తే తను నీతిమంతుడిగా బతుకుతున్నాడు కాబట్టి దేవుడు క్షమిస్తాడు. సో మరణ శిక్ష విధించకూడదు అనే ధర్మము ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. దేవుడు న్యాయవంతుడు కాబట్టి అతను ఎలాంటి పాపాలు చేస్తాడు, ఎలాంటి పాపాలకి ఎలాంటి శిక్ష విధించాలా వద్దా అనేది దేవుడు నిర్ణయిస్తాడు. అది ఆ రైట్ దేవుడికి ఉంది. ఒకవేళ నిర్ణయించకపోయినా ఆ రైట్ దేవుడికి ఉంది. మధ్యలో నువ్వెవరు చెప్పడానికి, ఆఫ్టర్ ఆల్ దేవునిలో న్యాయం లేదని చెప్పడానికి హూ ద హెల్ ఆర్ యూ? దేవుడు న్యాయవంతుడు కాబట్టి ఇంత వివరంగా ఉంది. ఒకవేళ ఈ వచనం నువ్వు చదవలేదేమో, నువ్వు ఆలోచించే విధానంలో అన్యాయం ఉందేమో, కానీ దేవునిలో ఎలాంటి అన్యాయం లేదు. సేమ్ లేవి కాండంలో చెప్పబడినట్టే మిగతా రెఫరెన్సెస్ కూడా చూద్దాం, అందులో కూడా అలాగే ఉంది. అయితే తండ్రుల దోషం పిల్లల మీదకి వస్తుంది, అది తరతరములు నిలుస్తుంది అని రాసింది. అది దేని విషయమో, అది ఏ పాపమో చూద్దాం. మోషే గారు విన్నవించుకుంటున్నారు. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 17వ వచనం నుంచి మనం చూద్దాం. యెహోవా దీర్ఘశాంతుడు, కృపాతిశయుడు, దోషంను అతిక్రమంను పరిహరించువాడును, అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషంను కుమారుల మీదకి తెచ్చువాడనే ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలము గనపరచబడును గాక. ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇదివరకు నీవు నా ప్రజల దోషము పరిహరించినట్లు కృపాతిశయము బట్టి ఈ ప్రజల దోషము దయచేసి క్షమించమని యెహోవాతో చెప్తున్నాడు. మొరపెట్టుకుంటున్నాడు ఈ దోషాన్ని. తరతరముల మీదకి వస్తుంది కదా, దయచేసి ఈ ప్రజల మీదకి వచ్చిన దోషంను బట్టి క్షమించమని అడిగినప్పుడు దేవుడు వేటి విషయం గురించి మాట్లాడుతున్నాడు? యెహోవా తండ్రి యొక్క మనసు ఏంటో ఇక్కడ మనకు అర్థమవుతుంది. యెహోవా 20వ వచనంలో చూస్తే, నీ మాట చెప్పిన నేను క్షమించున్నాను, అవును క్షమించున్నాను, అయితే నా జీవం తోడు, భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొని ఉండును, నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచన క్రియలను నా మహిమను సూచించిన ఈ మనుషులందరూ ఈ 10 నా మాట వెనుక నన్ను పరిశోధించరు కాగా వారి పితరులకు ప్రమాణము పూర్వకంగా నేను ఇచ్చిన దేశమును వారు చూడనే చూడరు అని చెప్పుకుంటూ కాలేబు పూర్ణ మనసుతో మంచి మనసుతో ఆయన అనుసరించి ఆ హేతు చేత అతడు పోయిన దేశంలో అతను ప్రవేశపెడతాను, అయితే అతని సంతతి వారు దాన్ని స్వాధీనపరచుకుంటారా అని దేవుడు చెప్తున్నాడు. కింద
అమాలికీయులు కనానీయులు ఆ లోయలో నివసించుచున్నారు. రేపు మీరు తిరిగి ఎర్ర సముద్ర మార్గంగా వెళ్ళి అరణ్యంకి ప్రయాణమైపోవండి అని డైరెక్షన్స్ కూడా ఇస్తున్నారు. అంటే కింద అమాలికీయులు కనానీయులు ఎవరు విగ్రహారాధకులు, వాళ్ళని ఎందుకు పట్టించుకోలేదు? ఈ ఇంటర్వ్యూలో కూడా మిగతా వాళ్ళని ఎందుకు పట్టించుకోలేదు, వాళ్ళని ఎందుకు పట్టించుకోలేదు అని మాట్లాడుతున్నారు. వీళ్ళు దూడను తయారు చేసుకున్నప్పుడు ఇందాక ఇక్కడ చెప్పిన వచనంలో సనుగ్ కొన్ని పరిశోధించాలని దేవుడు చెప్తున్నాడు కదా, అది ఏ విషయము? బంగారు దూడను తయారు చేసుకుని పూజించిన విధానము విషయము మనకి తెలుసు. ఆ విషయంగా దేవుని పరిశోధించారు. ఈ విషయాలు నేను ఆల్రెడీ సినాయి కొండ ప్రూఫ్స్ వీడియో చేశాను ఆల్రెడీ. ఒకవేళ చూడకపోతే చూడండి, నేను ఐకార్డ్స్లో మెన్షన్ చేస్తాను, అందులో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. స్వయంగా దేవుడు ఆశ్చర్యకరాలు చూశారు, పొందుకున్నారు, రుచి చూశారు, అయినా దేవుని పరిశోధించారు. వీళ్ళని ఇలాంటి పాపం చేసిన వాడిని దేవుడు క్షమిస్తాడా? అందుకే దేవుడు అంటున్నాడు 27వ వచనంలో, నాకు విరోధంగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజం నేను ఎంతవరకు సహించాలి అనేసి దేవుడు అడుగుతున్నాడు. ఎంతవరకు సహిస్తాడు? మనకే తప్పు చేసిన వాడిని చూస్తే, పాపం చేసిన వాడిని చూస్తే మనకే అసహ్యం కలుగుతుంది. కానీ దేవుడు హృదయాంతరంగా ఎరిగిన దేవుడికి ఎవరికి ఏ పాపానికి ఎవరికెవరికి శిక్ష విధించాలో దేవుడికి తెలియదా? ఎవరి తరం ఎలా ఉండబోతుందో, ఎవరి కుటుంబం ఎలా ఉందో, ఎవరి తరాలు ఎలా ఉండబోతాయో ఫ్యూచర్లో దేవుడికి తెలియదా? అందుబట్టి ముందే శిక్షించాడు కదా. ఇలాగ ఎందుకు అనుకోవట్లేదు మీరు? వాళ్ళు దూడను తయారు చేసుకున్నప్పుడు లేవీలే దేవుని వైపు వచ్చారు, దేవుని వైపు తిరిగి వచ్చారు. ఇదే విషయం నేను నా సీనాయి కొండ ప్రూఫ్స్ వీడియోలో కూడా చెప్పాను. స్వయంగా దేవుడు మనుషులందరినీ ఎన్నుకుంటే లేవీలు మాత్రమే దేవుణ్ణి ఎన్నుకున్నారు. ఎవరు యెహోవా వైపు ఎవరుంటారని మోషే గారు అడిగినప్పుడు లేవీలు మాత్రమే వచ్చారు, మిగిలిన వారందరూ దూడను పూజించారు. కాబట్టి దేవుడు లేవీలకి ఎంత ఉన్నత స్థానం ఇచ్చి ఏమేమి చేయాలి, ఏ కార్యాలు చేయాలి, పాపం చేయకుండా బతకాలి అంటూ ఒక ధర్మశాస్త్రాన్ని వాళ్ళకి, ఒక లాని స్థిరపరిచారు, ఒక నిబంధనని స్థిరపరిచారు. ఈ నిబంధన తప్పు, ఈ నిబంధన ఉప్పు అని చెప్పడానికి, తీర్పు తెచ్చడానికి నువ్వెవరు, నేనెవరు? మళ్ళీ నిర్గమాకాండం 20వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే, పైన ఆకాశం అందే కాని, కింద భూమి అందే కాని, భూమి కింద నీలే అందే కాని ఉండు దేని రూపంనైనా విగ్రహంనైనా నీవు చేసుకోనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలైనగా నీ దేవుడైన యెహోవాకు నేను రోషం కల దేవుడును, నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించచ్చు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనే ఉన్నాడు. వై డు యూ చూస్ దిస్? నీకు తండ్రుల దోషం కుమారుల మీదకి రాకూడదంటే విగ్రహారాధన నువ్వు ఎందుకు చేస్తావు? ఇలా రాకూడదని అంటే, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారిని 1000 తరముల వరకు కరుణించేవాడనే ఉన్నాను అన్నారు. సో దేవుని ఆజ్ఞలు గైకొనొచ్చు కదా. వై డూ యూ చూస్ దిస్ ఓవర్ దిస్? తండ్రుల దోషం కుమారుల మీదకి, కుమారుల దోషం తండ్రుల మీదకి ఎందుకు వస్తుందని చెప్పారు? విగ్రహారాధన ఇందాక నేను చెప్పిన రీతిగానే, లేవీకాండంలో చెప్పిన రీతిగానే, ఇక్కడ దేవుడు ముందే నిర్గమాకాండం లేవీకాండం ముందేగా ఇక్కడ స్పష్టంగా 20వ అధ్యాయము 5వ వచనం 4వ వచనంలో దేవుడు చెప్తున్నాడు ఎప్పుడు తండ్రుల దోషం కుమారుల మీదకి వస్తుంది, ఎప్పుడు కుమారుల దోషం తండ్రి మీదకి వస్తుందో చాలా వివరంగా బైబిల్లో చెప్పబడింది. దాన్ని గ్రహించలేని మీరు మూర్ఖులు, మీరు అన్యాయస్తులు, నా దేవుడు కాదు. ఇంకొక రిఫరెన్స్ కూడా మీకు చెప్తాను. నిర్గమాకాండం 34వ అధ్యాయంలో యెహోవా, ఇదంతా చదివితే టైం అవుతుంది కానీ, ఇందాక చదివిన రీతిగా దోషిని నిర్దోషిగా ఏమాత్రం ఎంచక తండ్రుల దోషము కుమారులు కుమారుల మీదకి వచ్చును అని అన్నప్పుడు వెంటనే మోషే గారు త్వరపడి నమస్కరించి, ప్రవ్వా నా మీద కటాక్షం చూపించండి, మా మధ్య ఉండి మాతో కూడా రండి, వీళ్ళు లోబడిన వల్లని ప్రజలు, మా దోషంను పాపంను క్షమించి మమ్మల్ని స్వాస్థ్యంగా చేసుకోండి అంటే యెహోవా తండ్రి ఏం చెప్తున్నారు? ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనా ఏ జనంలోనైనా చెయ్యబడిన అద్భుతములు నీ ప్రజల ఎదుట చేస్తాను. ఇప్పటికీ చేయబడుతుంది కదా, ఎంత గొప్పగా ఉంది ఇస్రాయల్ దేశం. అలా చదువుకుంటూ వస్తే గనక నువ్వు ఎక్కడికి వెళ్చున్నావా, దేశ నివాసులతో నిబంధన చేసుకోకుండా జాగ్రత్త పడు అని చెప్పుచు ఏం చెప్తున్నారు? కాబట్టి మీరు వారి బలిపీఠం పడగొట్టి, వారి బొమ్మలను పడగొట్టి, వారి దేవతా స్తంభములను పడగొట్టవలను, ఏలనగా వేరొక దేవునికి నమస్కారం చేయవద్దు. ఆయన నామము రోషం గల యెహోవా, ఆయన రోషము గల దేవుడు. ఆ దేశం వారితో
నిబంధన చేసుకోకుండా విగ్రహారాధన విషయమే జాగ్రత్త పడు అని ఇందులో మనకి కనబడుతుంది. ఈ తండ్రుడు దోషం కుమారుల మీదకి అన్నప్పుడల్లా మనకి విగ్రహారాధన దేవునికి అతి ఇష్టం లేని విషయం మనకి ఇక్కడ కనబడుతుంది. అందుకే పాత నిబంధన అంతా మనం చదివితే గనక దేవుడి మనసు మనం అర్థం చేసుకుంటాం. దేవుని మనసు మనకు అర్థమవుతుంది. ఎప్పటికప్పుడు ప్రవక్తల్ని పిలిచి మనుషులు మారమని చెప్పడము, ఉపవాసం చేయమని చెప్పడం, గోనుపట్ట కట్టుకోండి అని చెప్పడం కానీ, పాపములు ఒప్పుకోండి అని చెప్పడం కానీ, విగ్రహారాధన మానండి అని చెప్పడం కానీ, విగ్రహారాధన మానకపోతే ఎలాగ తెగులు పుట్టిస్తాను అని ప్రవక్తల గారి చేత చెప్పించడమే కానీ, ఇవంతా చూస్తే దేవుని యొక్క తపన కనిపిస్తుంది. నిజంగా దేవుని మనసుతో గనక ఓల్డ్ టెస్టమెంట్ చూస్తే హృదయ విదారకంగా ఉంటుంది. కొన్నిసార్లు దేవుడు తన ప్రజల దగ్గర అడుక్కున్నట్టు అనిపిస్తుంది. ఆ ఈ కోణంలో గనక మనం ఓల్డ్ టెస్టమెంట్ చదివితే గనక చాలా బాధేస్తుంది. ఎప్పుడు కూడా దేవుని నిజమైన దేవుని పక్కన పెట్టి కొత్త విగ్రహాలు తయారు చేసుకోవడం, దేవుణ్ణి పూజించడం, అదే దేవుడు అనడం, అవి వినవు మాట్లాడవు, ఇవన్నీ మళ్ళీ దేవుడు చెప్తా అంటాడు. అవి వినవు చేయవు ఏం చేయవు, నీ దేవుడైనా యెహోవాను నేనే, నువ్వు వినకపోతే తెగుళ్ళు సృష్టిస్తాను, అప్పుడైనా మారు అనేసి దేవుని యొక్క ప్రేమ మనకు అర్థమవుతుంది. ఎన్ని చేసైనా సరే తన ప్రజలు తన వైపు రావాలి, తన ప్రజలు తన కొరకే, తన విడిచి వెళ్ళిపోకూడదు అన్న ప్రేమ మనకు కనిపిస్తుంది. ఇదంతా దేవుని శక్తి, దేవుని పరిశుద్ధాత్మ శక్తి ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది. ఒకవేళ అర్థమైపోతే ఎవరన్నా అడగాలి కానీ ఇష్టానుసారంగా బైబిల్ని దూషించడం ఎందుకు, ఇతని తమ్ముడు చనిపోయాడు అని ఇంటర్వ్యూలు చెప్పడం జరిగింది, మేబీ దానివల్ల దేవుని పైన అలిగాడని అనిపించింది, ఎందుకంటే ఇతను దేవుని నిందించడానికి కూడా ఒక నిమిషము ఆలోచిస్తున్నాడు, లోపల గిల్ట్ అనేది ఆపుతుంది కదా, ఇన్నాళ్ళు దేవుడితో ఉన్నాడు, దేవుని కార్యాలు చూశాడు చిన్నప్పటి నుంచి, అంత త్వరగా దేవుని దూషించలేకపోతున్నాడు. నేను అది ఇతన్లో అబ్జర్వ్ చేసింది, ఎందుకో దేవుని మీద అలిగాడు. మరి ఈ అంత్య దినాల్లో ఈ లోక సంబంధమైనవి కాకుండా రాకడ అతి త్వరలో ఉంది, దేవుడు అతి త్వరలో రాబోతున్నారు. ఈ ప్రకృతి వైపరీత్యాలు చూడండి, దేవుని ప్రవచనాలు నెరవేరడం చూడండి, ఇవన్నీ ఒక్కొక్కటిగా నెరవేరిపోతున్నాయి. ఇంకా లోకంలో పడి ఇంకా లోకంలో డబ్బు సంపాదించుకోవాలి, ధనము పేరు సంపాదించుకోవాలని ప్రయాసం ఎందుకు, ఇవన్నీ విడిచి వెళ్ళిపోవాలి కదా. విడిచి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ మనం ఇక్కడికి వస్తాం, దేవుడు మన అందరినీ పరిపాలిస్తాడు, ఆయన మన మధ్యలో ఉంటాడు, మనం ఆయన దగ్గర ఉంటాము, అప్పుడు సంతోషంగా ఉంటాం. ఇప్పుడున్న ఈ ఆత్మ, ఈ శరీరము, ఈ మనము శాశ్వతం కాదు, రాకడ తర్వాత అయినదే శాశ్వతము. ఆత్మకి చావు లేదనే విషయము మీరు మర్చిపోద్దు. ఈ వ్యక్తి గురించి మీరు ప్రార్థన చేయండి. ఇతను పై ఉన్న దురాత్మ శక్తుల ప్రభావంని మనం యేసునామంలో, లోక పదార్థంలో దేవుడిచ్చిన అపవాది మీద, శత్రువు మీద, బలం అంతటి మీద మనకిచ్చిన అధికారం బట్టి మనము ఈ అబ్బాయి గురించి ప్రార్థన చేద్దాము. ఇంకను అన్యాయస్తులు అన్యాయస్తులుగానే ఉండనేమో, అపవిత్రుడు అపవిత్రుడుగానే ఉండనేమో, నీతిమంతుడు నీతిమంతుడుగా ఉండనేమో. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవరి పాపాలకి వాళ్ళకి జీతం ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నానని ప్రకటన గ్రంథంలో మనం చూస్తాము. కాబట్టి ఇతనిలాగే మీలో ఎవరైనా బైబిల్ చదవాలనుకుంటే కనుక పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోండి, దేవుణ్ణి అడగండి. పరిశుద్ధాత్మ దేవుడే తనను తాను రివీల్ చేసుకుంటాడు. చాలా మంది మెసేజ్ చేస్తున్నారు మాకు బైబిల్ అర్థం కావట్లేదని. నాకు కూడా పరిశుద్ధాత్మ శక్తి లేనప్పుడు, దేవుని నిజంగా నేను మారు మనసు పొందుకోలేనప్పుడు నాకు కూడా బైబిల్ ఏం అర్థం కాలేదు. అప్పటికి 2 సార్లు చదివేశాను కానీ నాకు ఏమి ఎప్పుడూ గుర్తుండలేదు, ఎప్పుడూ అర్థమవలేదు. ఆ సన్నివేశాలేంటి, అవేంటి, అది ఎందుకు రాయబడింది, దేవుడు ఆ మాట ఎందుకు చెప్పాడు, ఏదో చదువుతున్నాను, ఏదో తెలుగు అర్థాలు కూడా నాకు తెలిసేవి కాదు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నానో, నిజమైన మారు మనసు వచ్చిందో, పాపాలను నేను ఒప్పుకున్నాను, అప్పుడు నాకు పరిశుద్ధాత్మ శక్తి వచ్చినప్పుడు నాకు తెలియని విషయాలు కూడా నాకు అర్థం అవడం స్టార్ట్ అయ్యాయి. నేను చదువుతున్నప్పుడు దాని వెనక ఏంటి, దాని హిస్టరీ ఏంటి, ఇవన్నీ నాకు అర్థం అవడం స్టార్ట్ అయ్యాయి. నాకే ఆశ్చర్యం వేసింది, ఎందుకు నాకు ఇంతలా అర్థమవుతున్నాయి అని. ఇది దేవుని శక్తి, ఇది పరిశుద్ధాత్మ శక్తి అని నాకు అర్థమైంది. దేవుణ్ణి అడగండి, దేవుని పరిశుద్ధాత్మ శక్తి మీకు అనుగ్రహిస్తారు, అప్పుడు మీకు అవన్నీ సులువుగా చాలా ఈజీగా అర్థమవుతాయి. మన బైబిల్ యొక్క గొప్పతనం మనకి అర్థమవుతుంది. ఇలాంటి మంచి మంచి టాపిక్స్ ఎన్నో ముందు రాబోతున్నాయి. ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయం దీని మీద కూడా డౌట్ ఉందో వాళ్ళందరికీ షేర్ చేయండి. అంతవరకు దేవుని రాకడికి నిరీక్షణ కలిగి, ఓర్పు కలిగి, సహనం కలిగి జీవించండి. దేవుని రాకడికి కనిపెట్టుకుని ఉండండి. అంతం వరకు లోకంలో పడిపోకుండా సహించుకోండి. దేవుని సిలువ కాడని మోయండి, మోస్తూ దేవునికి మహిమకరంగా బతకండి. మళ్ళీ ఇంకొక టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు రాకడకు సిద్ధపడుతూ ఉండండి. శాలోం, ప్రైజ్ ది లార్డ్, మరణత.